ఫ్రెండ్స్ ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో ఒక కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలంటే కనుక ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం నార్మల్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ విధంగా ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి హైట్ ఎంత ఉంటున్నాయి అలాగే ఇవి ఏ సైజెస్లో దొరుకుతున్నాయి ఇవి ఎలా ఫిక్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసి ఎలా సెట్ చేస్తున్నారు అనేది ముందుగా చూద్దాము ఇవి వచ్చేసి ఇక్కడ మీరు ఫోల్స్ చూస్తున్నారు కదా ఈ ఫోల్స్ వచ్చేసి టోటల్గా ఎనిమిది అడుగులు హైట్ అయితే ఉంటున్నాయి మనకి ఇక్కడ నేల మీద నుంచి ఆరు అడుగుల ఉంటుంది కిందికి వచ్చేసి రెండు అడుగులు లోతు అయితే తీసి బోర్లు కోసి ఇవి ఫిట్ చేయడమే జరుగుతుంది కిందన కంకర్ అయితే వేస్తున్నారు బోర్లు వేసిన తర్వాత ఈ ఫోల్స్ నిలబెట్టిన తర్వాత వాటికి కంకర్ అయితే వేసి లైన్ అయితే తీసుకుని అప్పుడు ఇవి షెడ్ చేయడమే జరుగుతుంది అయితే మనకి ఫోల్ వెడల్పు వచ్చేసి సిక్స్ బై సిక్స్ అయితే ఉంటున్నాయి అలాగే షీట్ హైట్ వచ్చేసి వన్ ఫీట్ అయితే ఉంటుంది ఆరు అడుగుల హైట్ అయితే ఇవి షర్ట్ చేయడమే జరుగుతుంది ఫైన ఒక ఆర్చ్ డిజైన్ కలిగిన షీట్ కూడా చూడవచ్చు మొత్తంగా మనకి కింది నుంచి హైట్ వచ్చేసి ఆరు అడుగులు హైటు ఆరు అడుగుల అయితే ఉంటుంది ఇంకా మనం తక్కువ కాన్ కింద కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇవి కట్ చేసి వాళ్ళు సెట్ చేయడమే జరుగుతుంది మొత్తంగా వర్క్ మొత్తం కూడా వీళ్ళే చేయడమే జరుగుతుంది మనకి బోర్లు కోసి ఫోల్స్ నిలబెట్టి కంకర వేసి ఇవి పూర్తిగా వాళ్ళే షట్ చేసి ఇవ్వటమే జరుగుతుంది ఈ విధంగా వర్క్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడొచ్చండి వన్ ఫీట్ కలిగిన షీట్లు అయితే ఇక్కడ చూడవచ్చు వీటి మందం కూడా ఇక్కడ చూడండి రెండించులు మందం అయితే మీకు చూపిస్తున్నాము ఇక్కడ చూడండి అలాగే సిక్స్ బై సిక్స్ కలిగిన హోల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు ఇటు చూసినా మనకి ఆరు ఇంచులు అయితే వస్తుంది మధ్యలో గ్యాప్ వచ్చేసి అయితే ఉంటుంది ఇక్కడ కానికి కానికి మధ్యలో గ్యాప్ వచ్చేసి ఈ ఇంచుల గ్యాప్లోనే వెళ్ళు షెట్ చేయడం జరుగుతుంది మనకి వర్క్ స్పీడ్గా అవుతుంది కాస్ట్ తక్కువ అవుతుంది అలాగే మాల్ కార్నర్లో చూడచ్చండి పైన టాప్లో క్యాప్లు ఉన్నాయి కదా సేమ్ క్యాప్లు ఈ కాంఫర్టబుల్ మొత్తం కూడా ఇవ్వటమే జరుగుతుంది ప్రతి ఫోల్కి కూడా ఒక్కొక్క క్యాప్ అయితే వస్తుంది అలాగే ఇవి సెట్ చేసిన తర్వాత సైడ్ ఎడ్జస్ట్ ఉంటాయి కదా అవి వచ్చేసి మాల్తో ఫిట్ చేయడమే జరుగుతుంది మనకి ఎటు కదలకుండా ఇవి స్ట్రాంగ్గా ఉండే విధంగా ఫిట్ చేసి ఇవ్వడమే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కాంపౌండ్ వాళ్ళకి ఐరన్ గేట్లు కూడా సెట్ చేయడమే జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఫోల్స్ ఉన్నాయి కదా ఫోల్స్ మధ్యలో ఇంచుల పైప్ అయితే సెట్ చేసి వాటికి వెల్లింగ్ అయితే చేశారు ఇక్కడ చూడొచ్చండి అయితే మనం ఈ ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి లైట్ వెయిట్ గేట్లు అయితే సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మనం గేట్లు కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి పిఠాపురంలో ఇవి దొరకడం జరుగుతుంది ఈ విధంగా వర్క్ చేయడానికి వాళ్ళు ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి నూట పది రూపాయలు కాస్ట్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక కాన్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ ఒక కాన్కి వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కాస్ట్ అయితే అవుతుంది ఒకవేళ మనం నలభై అడుగుల పడవ కలిగిన ఒక కాంపౌండ్ వాల్ ఈ విధంగా నిర్మించుకుంటే కనుక ఎత్తు వచ్చేసి ఆరు అడుగులు పడవ వచ్చేసి నలభై అడుగులు సుమారుగా ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇది పిఠాపురానికి సంబంధించి ఈ కాస్ట్ అయితే అవుతుంది లోకల్ ఏరియాకి ఒకవేళ మీరు కొంచెం లాంగ్ అయితే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్ బట్టి మీరు తెలుసుకొని అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు ఏరిని బట్టి కొంచెం కొంచెం కాస్ట్ అయితే పెరగవచ్చు ఒకవేళ మనం షేంగ్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడైతే చూద్దాము పొడవు వచ్చేసి నలభై అడుగులు హైట్ వచ్చేసి ఎనిమిది అడుగులు మనకి బేస్మెంట్ మూడు అడుగులు హైట్ వేసుకుని పైన నాలుగు అడుగుల కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే కనుక వీటికి కిందిన భీములు వస్తాయి నార్మల్ కాంపౌండ్ వాళ్ళకి సైడ్ ఫిల్లర్స్ వస్తాయి మధ్యలో మనం బ్రిక్స్తో కట్టుబడి కట్టి వాటికి ప్లాస్టింగ్ చేస్తాము ఇవన్నీ చేయడానికి తొంభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది నలభై అడుగుల పడవు ఎనిమిది అడుగుల హైట్ వచ్చేసి అలాగే ఇవి వచ్చేసి మనకి వీటికి భీములు అయితే ఉండవు ఈ ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ సంబంధించి భీములు ఉండవు ఓన్లీ ఫోల్స్ మాత్రమే ఉంటాయి వాటికి మాత్రమే కిందిన కాంకరతో పోయటమే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా వర్క్ మాత్రమే చేయడమే జరుగుతుంది అయితే మనకి తక్కువ బడ్జెట్లో కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలంటే కనుక ఈ విధంగా నిర్మించుకోవచ్చు వర్క్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది ఒకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్